చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాహుబలి దొరకడమే కష్టం. సో ఈరోజు తన చేతుల మీదుగా మా ఫస్ట్ ప్రొడక్షన్ శ్రీనివాస్ ఐస్ క్రీమ్స్ గరం ఈరోజు టీజర్ లాంచ్ చేయడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు మన బాహుబలి ప్రభాస్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాడిని. సో కృష్ణరాజు గారు ఒక విధంగా మా అందరికీ ఒక గాడ్ ఫాదర్ లాగా, ఎందుకంటే నాన్న గోపికృష్ణ మూవీస్లో ఎన్నో సినిమాలు చేయడం, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. అదే ఇప్పుడు నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను, చిన్నప్పుడు నేను సోమసుందర గ్రౌండ్స్లో ఆఫీస్కి రావడం, నేను శివాజీ గారి ఫ్యాన్ని, దీపం సినిమా చూసిన తర్వాత తెలుగులో కృష్ణరాజుగా అమరదీపంగా చేసినప్పుడు ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్. సో వెళ్ళి కృష్ణరాజు గారికి ఆయనతో ఎన్నో సినిమాలు డబ్బింగ్లు కూడా చెప్పాను. హీరో ప్రభాస్ నిజంగా మనందరికీ గర్వకారణంగా ఈరోజు ఒక హీరోగా ఎదగడం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన బాహుబలి గురించి మాట్లాడుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య నేను ఎయిర్పోర్ట్లో వస్తూ ఉంటే ఎవరో సమ్ నార్త్ ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్, తెలుగు సెక్యూరిటీ ఆఫీసర్స్, ఈ సౌత్ ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారు. సో వాళ్ళు దేవర్ గివింగ్ మీ ఆల్ రెస్పెక్ట్ అండ్ దే సెడ్ సార్ ఈజ్ అ తెలుగు యాక్టర్ సాయి కుమార్ అని. ఓ ఈజ్ ఇట్ బాహుబలి యాక్ట్ కరే, అంటే వాడికి తెలుగు సినిమా అంటే బాహుబలి. సో అలాగా బాహుబలి ఈరోజు రియలీ మేడ్ ఎ గ్రేట్ మార్క్. అట్ ద సేమ్ టైం సో హ్యాపీ ఫర్ యూ, గాడ్ బ్లెస్. అలాగే మన ఇద్దరం కూడా తొందరలో యాక్ట్ చేస్తే బాగుంటుంది. సో గరం నిజంగానే ఈరోజు హాటెస్ట్ హీరో ప్రభాస్ చేత ఈ గరం టీజర్ లాంచ్ చేయడం. సో తప్పకుండా మంచి సినిమా అవుతుంది, దానికి మీ అందరి ఆశీర్వాదం, మీ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జానే నా తేనా జో కభీ మై.